లాక్డౌన్ నేపథ్యంలో కరోనా ప్రభావం ఎలా ఉంది అనేది కొన్ని కొన్ని నిర్ణయాలకు అద్దం పడుతూ ఉంటాయి. అంటే సీరియస్ సిచ్యువేషన్ ఎక్కడ ఉంది ఏంటి అనేది ప్రధానంగా రాష్ట్ర సరిహద్దుల విషయంలో కొన్ని ప్రభుత్వాలు తీసుకుంటున్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంది అనేది ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు సరిహద్దుల్లో ఇప్పటివరకు చెక్ పోస్టులు మాత్రమే ఏర్పాటు చేశారు. అంటే రాష్ట్ర సరిహద్దుల్లో బోర్డర్లో ఇప్పుడు ఆంధ్రా నుంచి తెలంగాణ బోర్డరు, ఆంధ్రా నుంచి తమిళనాడు బోర్డరు, ఆంధ్రా నుంచి కర్ణాటక బోర్డరు, ఇలాగ కొన్ని తెలంగాణ నుంచి మహారాష్ట్ర బోర్డరు, ఇలాగ కొన్ని బోర్డర్లు దాటుతున్నప్పుడు ఇప్పటివరకు చెక్ పోస్టులు ఉన్నాయి. చాలా పకడ్బందీగా చెక్ పోస్టుల దగ్గర ఈ ప్రాంతం వాళ్ళని ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రం వాళ్ళని ఈ రాష్ట్రానికి వెళ్లకుండా చూసుకునే అందుకు కఠిన చర్యలే తీసుకుంటున్నారు. తగిన కారణాలు ఉంటాయి కానీ పంపించట్లేదు. ఒకవేళ అయితే ఇటువంటి నేపథ్యంలో అసలు అత్యవసరాలు నిత్యావసరాలు అనే సంబంధం లేకుండా, ఎమర్జెన్సీ అనే సంబంధం కూడా లేకుండా పూర్తిగా సరిహద్దులను క్లోజ్ చేస్తేనే ఈ కరోనాని అరికట్టగలం అనేది తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో 6 అడుగుల గోడనే కట్టేసిన పరిస్థితి ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది క్లియర్గా. అంటే ఇప్పటివరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు, అవసరమైతే రోడ్డు అడ్డంగా మొత్తం ఐరన్తో ఒక బారికేడ్లే నిర్మించిన పరిస్థితి కనిపించింది చాలా చోట్ల. అత్యవసరం అయితేనే అవి ఓపెన్ చేసే పరిస్థితి, కానీ ఇక్కడ తమిళనాడు ఆంధ్ర బోర్డర్లో మాత్రం 6 అడుగుల గోడను నిర్మించడం జరిగింది. లాక్డౌన్ పూర్తయ్యే వరకు కూడా ఆ గోడను ఎట్టి పరిస్థితిలో ఎత్తేయమనేది. అయితే ఇదే ఫార్ములాను మిగిలిన రాష్ట్రాలు కూడా ఫాలో అయ్యే ఆలోచనలో ఉన్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర తెలంగాణ బోర్డర్లో కూడా త్వరలోనే ఇటువంటి ఒక గోడను నిర్మించాలి అనే ఆలోచనలో కూడా తెలంగాణ సర్కార్ భావిస్తోంది అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యం, దేశంలో ఇప్పుడు మహారాష్ట్ర ఒక టాప్ నెంబర్1లో ఉంది కాబట్టి కరోనా విజృంభణ కరోనా వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్రలో కంట్రోల్లోకి రావట్లేదు, కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్రలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇటు తెలంగాణ వచ్చేందుకు వీలు లేకుండా, అలాగే తెలంగాణ వాళ్ళు ఇటు మహారాష్ట్ర వెళ్లేందుకు వీలు లేకుండా ఇక్కడ కూడా ఒక గోడను నిర్మించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ఒక గోడను నిర్మించుకుంది ఆంధ్ర బోర్డర్లో. అంటే ఇది ఎవరికి వాళ్ళు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు అని అనుకోవాలి. ఒక రకంగా చాలా అలర్ట్గా ఉంటున్నాయి కొన్ని ప్రభుత్వాలు అనుకోవాలి. ఇదే నేపథ్యంలో అక్కడ కరోనా తీవ్రత ఎలాగుందో, పరిస్థితికి అద్దం పడుతున్నాయి ఈ గోడలు అనేది కూడా ప్రధానంగా విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.